సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్ ఈరోజు మన వీడియోలు ఏంటంటే చాలా మందికి కిందకి కొన్ని క్రేజీ కోరికలు ఉంటాయన్నమాట అంటే ఒక మొబైల్ నుంచి ఒక లైన్ని ఆన్ చేయడం కానీ ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎనీ వన్ మొబైల్ నుంచి కంట్రోల్ చేయడం అనేది లేజీగా అయితే ఉంటుంది అనమాట అందుకోసమే మనం ఈరోజు ఒక మొబైల్ కంట్రోలింగ్ లైట్ అయితే తయారు చేసామన్నమాట అంటే ఒక మొబైల్ మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు ఆన్ అండ్ ఆఫ్ ఫుల్గా ఈ వీడియో డీటెయిల్స్ మీకు స్టార్టింగ్ నుంచి కావాలంటే రాకెట్ లాంచర్ వీడియో క్లిక్ చేసి చూడండి ఐకాడ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఆ వీడియో చూస్తే మాత్రం మీకు కనెక్షన్లు అన్నీ సింపుల్గా ఉంటాయి అనమాట అండ్ దాంట్లో వచ్చేసి కోడ్ అండ్ ఆడియోకి ఏ విధంగా కోడ్ ఇవ్వాలి ఆ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను సర్క్యూట్ డయాగ్రామ్ అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన పర్వాలే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూసిన పర్వాలే చూడడం మాత్రం పక్కా వన్ కే సబ్స్క్రైబర్స్కి అయితే మనం చాలా దగ్గరలో ఉన్నాము తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్ తీసుకుంటే కన్నా మనకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతాయన్నమాట మన వీడియోని లైక్ చేయండి ఈ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కంపల్సరీ అయితే రిప్లై ఇస్తాను వీడియోకి నేను టూ హండ్రెడ్ ల్యాక్స్ అయితే డైరెక్ట్ ఇస్తున్నాను టూ హండ్రెడ్ ల్యాక్స్ పడిపోవాలంతే పక్కగా సో గాయస్ ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒక తూరి మనం చేసాం కదా రాకెట్ లాంచారు సేమ్ సర్క్యూట్ అనమాట ఏమంటే దీంట్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి అది ఆ సర్క్యూట్ మొత్తం ఏ విధంగా చేశానో ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐకార్డులో ఇస్తాను కంపల్సరీ మిస్ కాకుండా చూడండి ఇక్కడ వచ్చేసి త్రీ వోల్స్ పాజిటివ్ అండ్ గ్రౌండ్ ఇంకో ఎక్స్ట్రా వైర్ ఉంటుంది ఆ రెండు నేను అయితే ఛార్జింగ్ పోర్ట్ సపరేట్ ఇచ్చాను అనమాట అంటే ఆడినోకి పవర్ కోసము ఆర్డినో అండ్ బ్లూటూత్కి సపరేట్ పవర్ అయితే వెళ్తుంది అనమాట ఆ సపరేట్ పోర్ట్ అయితే ఇచ్చాను అండ్ వచ్చేసి యాక్స్ యూజువల్గా కనెక్షన్స్ అన్ని ఇంకా ఆ వీడియోలో వెళ్ళి చూడండి సర్క్యూట్ డాక్గ్రౌండ్ కూడా దాంట్లోనే ఉంది అనమాట అండ్ ఇప్పుడైతే కొన్ని చేంజెస్ అన్నాను కదా దీంట్లో ఒక హోల్డర్ తీసుకోండి హోల్డర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫేకి ఫేకి వేసి అంటే చేయండి దాని తర్వాత అండ్ మనం యాక్చువల్గా దీనికి టూ ట్వంటీ వర్స్ సప్లై కావాలన్నమాట అది ఏ విధంగా కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఒక దీంట్లో పాజిటివ్ వేర్ అంటే ఏదో ఒక వేర్ తీసుకోండి రిలేలో సైడ్కు చూడండి ఇక్కడ నేను సాల్వింగ్ చేసుకున్నాను కదా ఆ పిన్నికి అయితే సాల్వింగ్ చేసేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లగ్ వైర్ అయితే తీసుకోండి కామన్ సెంటర్లో పిన్నికి అయితే వైర్ అయితే సాల్వింగ్ చేసేయండి అండ్ నెగిటివ్ వైర్ నెగిటివ్ వేరు ఆ రెండు వేరు ఈ విధంగా అయితే తగిలి చేయండి మళ్ళీ గ్యాస్ మనం అయితే సాల్వింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట హీట్ సింక్ అయితే వేద్దాము ఈ హీట్ సింక్ అయితే నాకు పెట్టడానికి ముప్పు తిప్పలు పడింది అనమాట ఇదే యూట్యూబ్లో నాకు షార్ట్స్లో ఒక వీడియో కనిపించింది ఆ వీడియో చూడండి ఫుల్ కామెడీ అనమాట సేమ్ సిచ్యువేషన్ నాకు యాడ్ అయింది సరే మనం పాయింట్కి వద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఈ రెండు వేలు చుట్టేసి హీచ్స్ అయితే మనం మెల్ట్ చేయడం వల్ల అది అతక్ ఒక వైరింగ్ టేప్ లాగైతే యూజ్ అవుతుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది మనం టేప్ కంటే ఇదే బెటరు అంటే ఆ టేప్ అంటే మనం పీకేస్తే వస్తుంది ఇది ఎంత ఈజీగా రాదనమాట మనం ఇంకా నైఫ్తో కట్ చేయాలా నేను స్పీడ్ పెట్టాను గ్యాస్ ఇప్పుడైతే వైరింగ్ అంతా అయిపోయిందనమాట చాలా సింపుల్ వీడియో నేను ఇదే ఈ మినీ ఇన్వర్టర్ చూసారు కదా మనం లాస్ట్ వీక్ వీడియో చేసాము అది కూడా డిస్క్రిప్షన్లో ఐ కార్ట్లో వేసుకొని మిస్ కాకుండా చూడండి క్రేజీగా ఉంటాయనమాట వీడియోలు మినీ ఇన్వర్టర్ పవర్ సప్లై ప్లగ్ పెట్టేసేయండి అండ్ ఒక ఛార్జింగ్ మీరు తీసుకొని ఇక్కడ నేను చెప్పాను కదా త్రీ హోల్స్ సప్లై చేయాలని అంటే త్రీ హోల్స్ అంటే త్రీ హోల్స్ కాదు ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ సప్లై అవుతుంది ఆ డిన్నో పవర్ కోసం ఇదైతే కనెక్టర్తో కనెక్ట్ చేయండి అప్పుడు మనం స్విచ్ ఆన్ చేయగానే ఆ డినోల్లో అయితే లైట్స్ వెలుగుతాయి అనమాట అంటే పవర్ వచ్చినట్టు చూడండి నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను స్విచ్ ఆన్ చేశాను గైస్ అండ్ ఇప్పుడైతే ఇంతకుముందు మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం కదా ఈ ఈ వీడియో అర్థం కావాలంటే మీరు రాకెట్ లాంచర్ వీడియో చూడాలన్నమాట తమ్నేల్ వీడియో మీద కనిపిస్తుంది కదా అదే తమ్నేల్ క్లిక్ చే అంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఆ వీడియోని చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా అండ్ అది చూస్తే ఇది మీకు అర్థమవుతుంది అది కనెక్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాతనే మనకు వర్క్ అవుతుంది అనమాట ఇది ఎంతసేపు వర్క్ అవ్వట్లేదు గైస్ ఇప్పుడైతే కనెక్ట్ అయ్యిందనమాట అండ్ ఇప్పుడు వచ్చి చెక్ చేద్దాము ఇక్కడ డిస్కనెక్ట్ అవ్వబడింది కదా అంటే కనెక్ట్ అయిందని అడతాము ఇక్కడ రన్ అన్న బటన్ ఒకతే గా మనం ఆన్ ఆఫ్ చేయొచ్చు చూడండి క్రేజీగా అనిపించింది చాలా కామెడీ వీడియోస్ అయితే నాకు గుర్తొస్తున్నాయి గాస్ ఇప్పుడైతే నేను లైట్లు అయితే ఆఫ్ చేసి చూశాను చాలా లైటింగ్ అయితే వస్తుంది అనమాట అంటే అది మన ఇన్వర్టర్ మహిమ అనమాట అండ్ ఇక్కడ చూడండి నేను మొబైల్తో కంట్రోల్ చేసానంటే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటి గోడ పక్కన గోడ మీద అయితే ట్రై చేశాను నేను ఇక్కడైతే కనెక్షన్స్ ఇస్తున్నాను అనమాట గోడ మీద పెట్టి అండ్ స్విచ్ స్విచ్ అయితే ఆన్ చేశాను అండ్ ఇక్కడైతే మొబైల్తో అయితే కనెక్ట్ చేస్తున్నాను అండ్ మొబైల్ అయితే కనెక్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మొబైల్తో కనెక్ట్ చేయగానే మనం లైట్ అయితే చెక్ చేద్దాము చూడండి గైస్ లైట్ అయితే నేను ఇది ఫిఫ్టీ మీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట అంత బాగా వర్క్ అవుతుంది వన్ కే దగ్గరలోనమ్మ తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని